श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विशजे भवरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము పులవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఏడవ రాశి అయినటువంటిది వారికి ఈ ఆగస్టు మాసం నుండిన ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము వారికి ఘాతవారము గురువారము గురువారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రులు కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్ద్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని కూడా అంటారు వాటిని దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భారిక లాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి అలాగే శత్రువులు అంతరం చేస్తారు అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించినీడల మీకు విశేషమైన ఫలితం లభించగలదు శుక్రుడంటే అమ్మవారు సాక్షాత్ జగన్మాత మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అన్నింటా జయం చేకూరుతుంది గమనించగలరు అలాగే చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి మీరు చిత్తా నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించవచ్చును మీరు స్వాధీ నక్షత్ర జాతకులైనచో గోమేదిక రత్నం ధరించవచ్చును మీరు విశాఖ నక్షత్ర జాతకులైనచో కనకపుష్ప రాగం ధరించినడలా ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులకు అన్నింటా జయం చేకూరుతుంది ఎలాంటి దుష్ఫలితాలను కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు జీవితంలో ముందంజ వేయగలుగుతారు గమనించగలరు అలాగే ఈ ఆగస్టు మాసినందున తులారాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన మహోన్నత కాలంగా ఉంటుంది అన్నింట విజయపదంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు రాజకీయంగా మహోన్నతమైన పరిధిని పొందగలుగుతారు అన్ని అందరూ మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు మహోన్నత కాలంగా ఉంటాయి అలాగే రావలసిన బాకీలు వసూలవుతాయి గృహ నిర్మాణాన్ని నిర్మించగలుగుతారు ఎలాంటి దుష్ఫలితాలను కూడా తొలిగిపోతాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది సంతాన సౌక్యం బాగా ఉంటుంది అలాగే మహోన్నతమైన కాలం అని చెప్పవచ్చును ఆరోగ్యం బాగా ఉంటుంది ఇలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అన్నింటే జయం చేకూరుతుంది గమనించగలరు కావున వీటి వల్ల నరఘోష కొద్దిగా అధికంగా ఉండడం వలన సాధ్యమైనంత వరకు ధనం వెచ్చించి పూజలు చేసుకునేవారు చండీ హోమం చేసుకునేటలా మీకు ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలిగిపోతాయి అలాగే ధనం వెచ్చించలేని వారు ప్రతిరోజు కూడా శాసనం పారాయం చేసుకోండి లేదా కనకధార స్తోత్రం పారాయం చేసుకోండి మీకు ఎలాంటి నరదోషం ఉన్నా కూడా దృష్టిదోషం ఉన్నా కూడా పటాపంచలైపోయి అన్నింటి జయం చేకూర్చి అమ్మవారు మిమ్మల్ని సర్వదా ఎల్లవేళ్ళ కాపాడుతూ ఉంటారు జయ శ్రీమన్నారాయణ ఓ శివాయ